అయితే ఈ కొత్త విధానం వల్న ఈ న్యూ ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ వల్న సడన్ గా ఈ ఇండోసాల్ కంపెనీ లెస్సీ కాదు ఓనర్ అయిపోయింది ఒకే రోజులో మార్చేశారు వాళ్ళు 5148 ఎకరాలు లెస్సీ కాస్త ఓనర్ గా మార్చేశారు అవుట్ రైట్ పర్చేస్ చేసుకోమన్నారు ఈ కంపెనీని భూముల్ని ఇంతటితో ఆగలేదు ఏనాడు ఊహించని విధంగా చూడని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెసిలిటేటర్ గా మారింది ఫెసిలిటేటర్ అంటే ఇంకొక 3200 ఎకరాలు భూసేకరణ కోసం మేము మీకు సహాయం అందించి మీతో పాటు మేము ప్రతి రైతు దగ్గరికి వచ్చి మా ప్రభుత్వ అధికారులు మీకు ఇంకొక 3200 ఎకరాలు వచ్చేటట్టు మేము మీతో పాటు ఈ కంపెనీ స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఫెసిలిటేటర్ గా మారిపోయింది అంటే టోటల్ ఎంతండి 8348 ఎకరాలు ఒక్క కంపెనీకి 8348 ఎకరాలు అసలు మనం ఊహించలేం ఇంటిగ్రేటెడ్ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ కోసం వీళ్ళు ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒక ఫెసిలిటేటర్ గా మారబోయి మార్చి మరి స్థానికంగా ఉన్న ఆ పార్టీ నాయకులు వచ్చి బెదిరిస్తారు లేదా రైతుల దగ్గరికి వచ్చి వీళ్ళు కూర్చుని వాళ్ళకి రావాల్సిన నిధులు వాళ్ళు ఒకవేళ ఒక ప్రైవేట్ ట్రాన్సాక్షన్ లో వాళ్ళు అమ్ముకుంటే డీకే పట్టా భూములు ఉన్నాయి అసైన్ భూములు ఉన్నాయి ఇటువంటి భూముల్ని ఈ పట్టా భూముల్ని వీళ్ళు బెదిరించి ఏ విధంగా ఏ రేటుకి తీసుకుంటారో అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో కలుగుతోంది అక్కడ ఉన్న భూమి విలువ మార్కెట్ విలువ 50 లక్షల నుంచి కోటి రూపాయలు పలుకుతోంది రామాయంపట్నం పోర్ట్ కోసం భూసేకరణ చేసినప్పుడు 12 నుంచి 15 లక్షల రూపాయల ఎకరం ఆ రోజున ప్రభుత్వం రైతులకు ఇచ్చింది పంట పొలాలు కూడా ఉన్నాయి అక్కడ 8348 ఎకరాలు ఒక కంపెనీకి ఇచ్చారంటే ఇండోసాల్ అనే కంపెనీ అయ్యా ఈ కంపెనీ ఎప్పుడు స్థాపించారు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది కంపెనీ స్థాపించి కేవలం ఒక సంవత్సరం 9 మాసాలు 12 రోజులు ఈ రోజుకి 1 ఇయర్ 9 మంత్స్ 12 డేస్ ఈ కంపెనీ స్థాపించి షిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి ఎస్పివి ఈ ఇండోసోల్ అనే పేరుతోటి ప్రభుత్వం దగ్గర నుంచి సడన్గా ఆ ల్యాండ్ పాలసీయే మారిపోయి 8348 ఎకరాలు వీళ్ళకి అప్పచెప్తే నెల్లూరు జిల్లాలో అతిపెద్ద ల్యాండ్ ఓనర్గా ఈ కంపెనీ మారిపోయింది ఇది దయచేసి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటే కృష్ణపట్నం పోర్ట్కి గతంలో విడతల వారీగా వాళ్ళు ఎప్పుడైతే అనుకున్నది సాధించారో పర్ఫార్మెన్స్ చూపించారో వాళ్ళకి భూసేకరణ జరిగింది వాళ్ళు కూడా కొనుగోలు చేసుకున్నారు క్షేత్రస్థాయిలో కృష్ణపట్నం పోర్ట్కి 4553 ఎకరాలు అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ పోర్ట్గా ఆ రోజున వాళ్ళకు వచ్చిన అవార్డ్స్ తోటి వాళ్ళు ప్రైవేటైజేషన్లో భాగంగా పోర్ట్ నిర్మాణం చేశారు రామాయంపట్నం పోర్ట్కి 4239 ఎకరాలు మరి ఎవరండి ఇండోసాల్ 8348 ఎకరాలు ఇచ్చేస్తున్నారు ఎవరున్నారు దీని వెనుక ఈ షెడీస్ ఎలక్ట్రికల్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది రాష్ట్ర ప్రజలకి చాలామందికి తెలుసు దీని వెనుక ఎవరున్నారు ఏ విధంగా జరుగుతుందని ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి కార్యాలయం సెప్టెంబర్ 5వ తారీఖున 2022లో ఒక ఎంఓయూ సైన్ చేసుకోబోతున్నాం ఇండో సాల్ తోటి 43143 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నారన్నారు 43143 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి 3 విడతల్లో డైరెక్ట్గా జాబ్స్ ఉద్యోగాలు డైరెక్ట్గా ఈ సంస్థనే 11500 మందికి ఇండైరెక్ట్గా అంటే ఆ ప్రాంతంలో యాన్సిలర్ ఇండస్ట్రీస్ కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి లాజిస్టిక్స్ కానివ్వండి అక్కడి నుంచి ఈ సంస్థ ద్వారా అక్కడ ఏర్పడిన తర్వాత
ఇంకొక 11,000 ఉద్యోగాలను రాశారు. ఇది వాళ్ళు చేసిన ఒప్పందం. విశాఖపట్నంలో మనందరం చూసాం ఎంత హడావిడి చేశారో, ఎన్ని రంగులు చేశారో, ఎన్ని రంగులు రంగుల మీద రంగులు, చెట్లు కూడా రంగులు పూశారు వీళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అని. 3,00,000 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగిపోయినని చెప్పారు ఆ రోజున. ఇదే ఇండోసాల్ తోటి విశాఖపట్నంలో కూడా మరి ఇంకొక ఎంఓయూ సైన్ చేయించుకుని ఆ రోజున 11,500 జాబ్స్ కాదు కేవలం 6,000 ఉద్యోగాలైన ఒప్పందం చేశారు. అంటే 6 మాసాల్లో 5,000 ఉద్యోగాలు ఎట్ట తగ్గిపోతాయి? ఎంత డొలతనం ఉంది ఈ కంపెనీలో? ఏం టెక్నాలజీ ఉంది మీ వీళ్ళ దగ్గర? అంటే మీరు భూమి ఏమో ఏకంగా మీరు 4,533 కోట్ల దగ్గర, సారీ ఐఎమ్ సారీ, 5,148 ఎకరాల నుంచి మీరు ఏకంగా 8,348 ఎకరాలకు పెంచేశారు. ఉపాధి కల్పించే విషయంలో మాత్రం 11,500 నుంచి 6,000 తగ్గించేశారు. భూమి విస్తీర్ణం పెరిగిపోతుంది, వాళ్ళకి కావాల్సినంత భూమి మీరు ఇస్తున్నారు, కానీ మన బిడ్డలకి కల్పించాల్సిన ఉపాధి అవకాశాలు మాత్రం మీరు తగ్గించేశారు. ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఈ కంపెనీ ద్వారా జరుగుతుంది ఈ ప్రాంతంలో అంటే నిజంగా ఇదో కొత్త తరహా సైంటిఫిక్ విధానం రావాలి, అర్థం కావాలి మనకు అసలు దీని వెనక ఏంటి. ఈ ఒక్క కంపెనీ ద్వారా 1,000 ఎకరాలు వాళ్ళకి కట్టబెడుతుంటే ఏ విధంగా ఆ ప్రాంతంలో ఆర్థికంగా కానీ పెట్టుబడులు కానివ్వండి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఎట్లా వస్తుంది ఈ ప్రాంతంలో అనే విషయం ఈరోజుకి కూడా ఎవరికి అర్థం కావడం లేదు. ఇది ఒక పెద్ద స్కాండల్ అని ఎందుకన్నానంటే కేవలం భూమి గురించి కాదు. సహజంగా ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకుని కొన్ని పెద్ద కంపెనీలకి భూములు ఇస్తున్నానని చెప్పి వీళ్ళు ఇంకో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మామి దాడి చేస్తారు. మైనింగ్ డిపార్ట్మెంట్కి వీళ్ళు పంపించిన ఆర్డర్ సీన్ రైజే లేదు. వీళ్ళకి 30 సంవత్సరాలు క్వార్ట్జ్ మైనింగ్ చేసుకుంటామని మీరు ప్రతిపాదిస్తే అక్కడ ఉన్న గ్రావెల్ కానీ, శాండ్ కానీ, వనరులు కానీ, ఇంకేమున్నా కూడా మినరల్స్ సీనరేజే లేదు, వీళ్ళ దగ్గర ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోకూడదు, ఎటువంటి స్టాంప్ డ్యూటీ తీసుకోకూడదు, ఇది మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మన క్యాబినెట్ 3వ తారీఖున ఇంతమంది మంత్రులు కూర్చుని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మీరు రాష్ట్రానికి మేలు జరగాలని పరిపాలిస్తున్నారా, లేకపోతే రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రాన్ని డకౌట్ చేయాలని చూస్తున్నారా? ఇంత భారీ ఎత్తున ఒక కంపెనీకి ఏ విధంగా మీరు లబ్ధి చేకూర్చాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు? దేనికోసం? ఎవరున్నారు ఈ కంపెనీలో భాగస్వాములు? ఎందుకు ఈ కంపెనీ పైన మీకు అంత ప్రేమ? ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా ఒక కంపెనీని ప్రోత్సహించడానికి వాళ్ళు రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయరు. ఖచ్చితంగా భూసేకరణ కోసం ల్యాండ్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తాం, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి రైతులతో కూర్చుని సంప్రదించమంటాం, కానీ ఏకంగా 8,348 ఎకరాలు భూమి వాళ్ళకి కట్టబెట్టడానికి ఈ ఇండోసాల్ కంపెనీ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఏ విధంగా మన రాష్ట్రానికి ఉపయోగపడుతుందో, మన ప్రజలకు ఉపయోగపడుతుందో ఇంత భారీ మొత్తాన వీళ్ళకి ఇన్సెంటివ్స్ ఆఫర్ చేస్తుంటే మరి ఈ రాష్ట్ర క్యాబినెట్ ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో సమాధానం చెప్పాలి. కేవలం భూమికి ఎంత ఖర్చు అయిందనే విషయం కాదు ఇక్కడ. రాబోయే రోజుల్లో ఈ కంపెనీకి ఈరోజు నేను చెప్పిన ఈ ఇన్సెంటివ్స్ని మనం కూడగట్టితే నాకున్న సమాచారం కనీసం 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు ఈ కంపెనీకి లబ్ధి చేకూర్చినట్టు. ఇంత అన్యాయంగా మీరు ప్రజల ఆస్తిని, ప్రజలు కష్టపడి కట్టుకున్న ట్యాక్సుల్ని, మనకున్న భూవనరుల్ని, నేను నిన్న కూడా అన్నట్టు
మన రాష్ట్ర ప్రజలు అమాయకంగా ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి స్కామ్ అంటే కేవలం లిఖరో లేకపోతే ఇసుకో అనుకుంటున్నారు. విద్యాశాఖలో జరిగిన స్కామే నిన్న బయట తీసాం గత మూడు నాలుగు ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఈ రోజున పరిశ్రమలు స్థాపించడానికి కోసం మీరు చేపట్టాల్సిన కొన్ని మంచి కార్యక్రమాలు ఒక్కలిద్దరికో లబ్ధి కోసం. ఇది లాస్ట్ బ్యాట్స్మెన్ అంటారు చూసారా, చివరిలో దీపయ్య ముందు హడావిడిగా ఏం చేయాలని చూసి ఎక్కడ లేని విధంగా ఇవన్నీ పెట్టేసి తప్పించుకుంటాం అనుకుంటే దీని వెనక చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. డెఫినెట్గా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఇన్ని డిపార్ట్మెంట్లు ఏ విధంగా సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చిన ఒత్తిడిపైన ఎందుకు వీటికి సంతకాలు చేశారు, ప్రతిపాదించారు, ఒప్పుకున్నారు? అసలు మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ, డిస్కాములు కానీ, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కానీ ఒక ప్రైవేట్ యాజమాని వచ్చి స్థాపించడానికి ముందుకు వచ్చినప్పుడు ఏ విధంగా మీరందరూ కూడా ఒక టీంలాగా ఫామ్ అయ్యి ఇటువంటి పరిశ్రమ స్థాపన కోసం ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా మీరందరూ కూడా సహకరించారు? దేనికి సహకరించారు? జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కంపెనీ ఎవరిది, ఎవరు నిర్వహిస్తున్నారు, దీని వెనక ఎవరున్నారు, ఎందుకు ఈ స్థాయిలో మీరు లబ్ధి కలిగించారు? రెండు సంవత్సరాలు కూడా పూర్తి కానీ ఒక కంపెనీకి 8348 ఎకరాలు మీరు ఒక జిల్లాలో కేటాయించేసి ఇంత పెద్ద స్కామ్ అనేది మనం ఊహించలేని. మీలో నిజాయితీ ఉంటే శ్వేతపత్రం మీరు విడుదల చేయండి. ఏ కారణంతో మీరు ఈ కంపెనీకి ఈ స్థాయిలో మీరు వాళ్ళని పెంచేశారు? ఉద్యోగ అవకాశాలు తగ్గించిన కంపెనీకి, 6 నెలల్లోనే వాళ్ళు 5,000 ఉద్యోగాలు తగ్గించేసిన కంపెనీకి మీరెట్లా వాళ్ళకి 8348 ఎకరాలు ఇవ్వడానికి మీరు సిద్ధమయ్యారు? ఇది డెఫినెట్గా మేము చాలా సీరియస్ ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ వివరాలు ఇంకా ఉన్నాయి, ఏ విధంగా ఇంకొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చారో నా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఉన్న వాస్తవాలు మీరు బయటపెట్టండి. ఎందుకు, ఏ కారణంతో ఎస్ఐపిబి, ఎస్ఐపిసి, అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చుని హడావిడిగా ఎందుకు ఆమోదం చేసి ఇంత భారీ స్కామ్కి పాల్గొడ్డారో ఖచ్చితంగా రాష్ట్రపతి చెప్పాల్సిన అవసరం ఉంది. జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.